పార్టీలో ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొమ్మటి వెంకటరెడ్డి అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇక్కడ స్థానిక ఎంపీ మీకు మద్దతు ఇస్తున్నట్టు అనుకోవచ్చా? ఇప్పుడు నాకిప్పుడే ఎవరో సోదరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, మీకు అందరు గుర్తుండే ఉంటుంది. మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకొని వీడియోలు కూడా చెక్ చేయండి. ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్లో పోటీ చేసేటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి తను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా సరే నేను ఒక మాట చెప్పినా, ధర్మం అధర్మానికి యుద్ధం నడుస్తుంది హుజూరాబాద్లో, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్యన యుద్ధం నడుస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ దుర్మార్గమైన పాలన పోవాలే, ధర్మం వైపు ఉండండి, ధర్మాన్ని గెలిపించమని చెప్పినా. దాని అర్థమేంది? కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు తెలంగాణ రాష్ట్రం కోసం మనం త్యాగం చేసిన మనుషులుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళని గెలిపించమని చెప్పి మా సోదరుడు కాదు ఇతర పార్టీల నాయకులు చాలామంది నాకు చెప్తున్నారు. ఈరోజు సిపిఎం సిపిఐలో ఉన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తీర్మానం చేసింది, కానీ కింది స్థాయి నాయకులు కార్యకర్తలు సిపిఎం సిపిఐ టీడీపీ ఏ పార్టీలు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లలో అభివృద్ధి లేదు, అప్పుల పాలైపోయిన తెలంగాణ, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ప్రజాస్వామ్యం లేదు, ఒక ప్రతిపక్ష పార్టీ లేదు, అఖిలపక్షం లేదు, చెప్పుకునే మనిషి లేడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ధర్మం న్యాయం పోరాటం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వెంట మన మా సోదరుడు వెంకటరెడ్డితో పాటు ఎంతోమంది చెప్తున్నారు, తప్పేం లేదు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, వెంకటరెడ్డి గారు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన ఏకైక వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఆయన మీద దుష్ప్రచారం చేయడము, ఆయన మాటల్ని వక్రీకరించడము, పార్టీ 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 అని చెప్పేసి ఆయన పర్సనాలిటీని చేయకండి. ఆయన పార్టీ పదవి కంటే ప్రజలు ముఖ్యమని చెప్పి పదవి మంత్రి పదవి త్యాగం చేసిండు. అటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, పేదల కోసం రాజగోపాల్ రెడ్డి అనునిత్యం కష్టాల్లో ఉంటాడు, కష్ట పేదవాడిని కాపాడుకుంటాడు మున్గో నియోజకవర్గంలో అని చెప్పి చెప్పిండు, తప్పేం లేదు. అసలు నేను వీడియోనే చూడలేదు, మీరు ఎవరు చెప్తే వింటున్నాను. అతను మాట్లాడిండా, ఇంకోటి మాట్లాడు, కరెక్ట్ అండి. నేను ప్రచారంలో ఉన్నా కాబట్టి జస్ట్ ప్రెస్ మీట్ కంటే ముందే నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వెంకటరెడ్డితో పాటు చాలామంది కూడా చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డిని గెలిపేమని చెప్పి. ఇతర పార్టీలో ఉన్న నాయకులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారు కదా, దాంట్లో చాలామంది ఇండైరెక్ట్గా చెప్పిపోతున్నారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బాగుండు, రాజగోపాల్ రెడ్డి గెలిపేమని చెప్పిపోతున్నారు. మరి దానికి ఏమంటారు మరి మీరు? 50% టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారంట ఇక్కడికి వచ్చి రాజగోపాల్ రెడ్డి గెలిపేమని చెప్పి. అరే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీగా తరపున ప్రచారం చేస్తానికి వచ్చిన ఎమ్మెల్యే ఒక ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు గెలవాలి అని చెప్తుండు, ఇంకో ఆయన కాంగ్రెస్ పార్టీ లేదు చెప్తున్నా వినండి, కావాలంటే వైరల్ చేపిస్తా, 10 మంది టీఆర్ఎస్ వాళ్ళకి రికార్డు చేపించి. ఇంకోటి చెప్తున్నా కాంగ్రెస్ ఇంకోటి చెప్తున్నా కూర్చో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నావు కదా, కాంగ్రెస్ పార్టీ 189 మందిని ఇక్కడికి ఇన్ఛార్జ్లో పంపించింది, 189 గ్రామాలకు ఒక్కొక్కరిని, ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్లు. దాంట్లో ఒక 100 మంది రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలని చూస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తలేదు మున్గోడులా, టీఆర్ఎస్ తోటి కుమ్మక్క అయిపోయినరు. ఇప్పుడు పాల్వాయి శ్రవంతికి ఖర్చులకు డబ్బులు పంపించేది ఎవరు అనుకుంటారు? కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లు చీల్చమంటున్నారు. ఎందుకంటే మీరు ఎలా గెలవరు, కనీసం మేమన్నా గెలుస్తాం, మీరు కొన్ని ఓట్లు చీల్చండి, మీకు ఏమైనా కావాలంటే ఖర్చులకు పైసలు ఇస్తామని చెప్పి డబ్బు పంపిస్తుంది కేసీఆర్. ఇక్కడ కుట్ర జరుగుతుంది. మీరు ఒక తెలంగాణలో అందరూ అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్కు ఓటేసినా టీఆర్ఎస్కు ఓటేసినా ఒకటే, వాళ్ళ కాంగ్రెస్కు ఓటేసినా 12 మంది ఎమ్మెల్యేలు పోలే అమ్ముడు పోలే టీఆర్ఎస్కు. నువ్వు పాల్వాయి శ్రవంతికి ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినా ఒకటే కదా. అందుకనే మున్గోడు ప్రజలందరూ కూడా గమనించాలి, తెలంగాణ సమాజం అంతా గమనించాలి.
టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేసి టిఆర్ఎస్ ను గద్దెదింపే శక్తి ఎవరికి ఉందంటే అది భారతీయ జనతా పార్టీకే ఉంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీద నేను ఏం విమర్శించదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా మీరు ఇండైరెక్ట్గా టీఆర్ఎస్కి వేసినట్టే. ప్లస్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో మొత్తం పోకుండా కాపాడేది కూడా టీఆర్ఎస్ పార్టీనే. డబ్బులు ఇచ్చి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ఖర్చులకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మొత్తం పోతే హుజూరాబాద్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బతికేయమని చెప్తుండ్రు. వస్తే టీఆర్ఎస్లోకి రండి, లేదంటే మీరు అక్కడనే ఉండండి కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలోకి మాత్రం పోవద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళ లీడర్లకు. అంటే దాని అర్థమైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయింది. ఎందుకు ఇంతకంటే ముందే తెలిసిపోయింది కదా, మన మద్యం కుంభకోణంలో కవిత పట్టుబడ్డప్పుడు రేవంత్ రెడ్డి ఆ కంపెనీలో పార్ట్నరు. కవిత రేవంత్ రెడ్డి లిక్కర్ బిజినెస్లో పార్ట్నర్స్, క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఆ దాంతో ఏం మాట్లాడినా అర్థం కాక మన్నడదానికైనా సీరియస్గా తొక్కుతా పండబెడతా చేస్తా అన్నాడు. ఓమ్మ నేను కూడా జైలు పోయేటట్టునో కవితతో పాటు అని చెప్పి ఇప్పుడు నేను ఏడ్చిండి ఫస్ట్ టైం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఏడ్చే మొగోన్ను నవ్వే ఆడదాన్ని నమ్మొద్దట. ఏడ్చిండే డేంజర్ అన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడవడం ఏంటి, ఆయన పెద్ద బ్లాక్మెయిలరు, పెద్ద దొంగ. ఆ కవిత ఆయన పార్ట్నర్స్, వాళ్ళిద్దరి మధ్యన ఎన్నో సంబంధాలు ఉన్నాయి. కవితకు రేవంత్ రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఇంకో సంబంధాలు ఉన్నాయి. ఏం పాడబడ్డాయో వాళ్ళిద్దరి మధ్యన ఏడుస్తున్నాడు. ఆ పిల్ల బతుకమ్మ అనుకుంటే 600 బెల్ట్ షాపులు 600 వైన్ షాపులు పెట్టింది. అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ భ్రష్టు పట్టించినాయి. అది రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినాక అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మతలేరు. అది అందులో కవిత ఆయన పార్ట్నర్స్ అని తెలిసిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటుందని ఇష్టపడతలేదు. కేవలం నేను మళ్ళీ చెప్తున్నా పార్టీలు పక్కన పెట్టండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక అహంకారంతో తుగ్లక్ లాగా పరిపాలించి ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఆగం ఆగం చేసి అప్పుల పాలు చేసిండు. వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోయింది. అధికార యంత్రాంగం వ్యవస్థ మొత్తం అసలు కంట్రోల్లో లేదు. అధికారులు 17 ఐఏఎస్ ఆఫీసర్లు 8 నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు. జీతాలు లేవు, జీతాలకు సమయానికి డబ్బులు లేవు. రైతు బంధు అప్పు తీసుకొచ్చి ఇస్తుండు. ఎక్కడ రోడ్లు లేవు, గ్రామాల్లో వీధి దీపాలు లేవు. డెవలప్మెంట్కి ఏదైనా టెండర్లు పిలిస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ లేవు. దోపిడి తాగుతుంది. అన్నిటికంటే ముఖ్యం ధరణి పోర్టల్ పెట్టి 18 లక్షల ఎకరాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం తెలంగాణని దోసుకోవాలని ఆల్రెడీ దోసుకున్నారు. ఇంకా పెద్ద మొత్తంలో దోసుకోవాలని చెప్పి కేసీఆర్ కుటుంబం కుట్ర చేసి ఈ పరిపాలిస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయం కంటే ఎక్కువ ఫైటర్. కొట్లాడుతున్న కేసీఆర్కి ఎగనెస్ట్గా. మునుగోడులో జరిగేది ఎన్నిక కాదు, ఎలక్షన్స్ కాదు, ఇక్కడ యుద్ధం. మునుగోడు గడ్డ మీద ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరికి వ్యతిరేకంగా ఒక నియంత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అందరు పాల్గొనాలి, లేదంటే మన ఫ్యూచర్లో మనం అందరం బానిసలు అయిపోతాం. అప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతిలో మనం మోసపోయిన అన్నాం, మనం ఆత్మగౌరవం అన్నం చూసినాం కదా. అదే ఇప్పుడు కేసీఆర్ కళ్ళకాడ పెట్టాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ మునుగోడు ఎన్నికని ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి యువకుడు, నిరుద్యోగి, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసి ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, అభ్యర్థిస్తున్నా. ప్రతి మనిషిని కూడా, ముఖ్యంగా మునుగోడు ఓటరు మహాశయులారా, మీరిచ్చే తీర్పు మీద తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడింది. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పి నన్ను గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.